నినాదాలు చేస్తూ చెత్త పారబోస్తున్నారు. అయితే ఇంతలో వైసీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. దీంతో అక్కడ కొంచెం ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. అటు జనాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేశారు వైసీపీ నేతలు, టీడీపీ నేతలు, అలాగే వైసీపీ కార్యకర్తల మధ్య అయితే కొంచెం వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అక్కడ ఎంట్రీ ఇచ్చి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. గత 4 రోజుల నుంచి కడప నియోజకవర్గంలో చెత్త ఎత్తద్దని చెప్పి మేయర్ చెప్పారని చెప్పి ఈ రోజు చెత్త ఎత్తద్దని ఎందుకు చెప్తాడు సార్? చెత్త ఎత్తద్దని ఎందుకు చెప్తాడు? చెప్పడా? చెప్పలేదు సార. చెప్పండి సార్, ఎక్కడ చెప్పారు? ఎక్కడ చెప్పారు? లైవ్ లో చెప్పాడా సార్? అయితే ఇక్కడ మనం చూడొచ్చు అన్న, ఇప్పుడు చెత్త వేశారు, ఇంట్లో మేయర్ గారు ఉండారంటావా? మేయర్ గారు లేని పక్షంలో చూసుకొని అదును చూసుకొని చెత్త వేసేకరణ చేశారు. ఇది ప్లాప్ ప్రోగ్రామ్, ఇది గవర్నమెంట్ సంబంధించిన ప్రోగ్రామ్. చెత్త అనేది ప్రోగ్రాము. టీడీపీ సంబంధించిన పార్టీ సంబంధించిన విషయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయం, పార్టీ ఉండేప్పుడు చెత్త దానికి ఒక నిధులు కేటాయించి కరెక్ట్ చేశారు. ఈ రోజు చెత్త ఫ్రీ అని చెత్త పనులు కట్టదని చెప్పింది వాళ్ళే. కడప నగరంలో చెత్త పనులు కట్టకున్నప్పుడు చెత్త సేకరణ ఏ విధంగా చేయాలా? మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తాను. కార్పొరేటర్లను కార్పొరేట్ ఇంటి కాడపై చెత్త వేయండి అంటాను, మేరు ఇంటి కాడపై చెత్త వేయండి అంటాను. ఇండైరెక్ట్ గా వాళ్ళ గుండాలను రెచ్చగొట్టి ఇండ్ల బొత్తకు ఎవరైతే వచ్చి చెత్త వేసారో వాళ్ళ ద్వారా చెత్త వేసే తీసే క్లీన్ చేయాలి. లేకపోతే మేము కూడా ఎదురు దాడి ప్రతి దాడి చేయగల శక్తి మాకాడ ఉంది. ఇంతవరకు సమాజం మేమందరము కలిసిమెలిసిగా ఉన్నాం. మేయర్ గారు, ఎమ్మెల్యే గారు కలిసి పనిచేయాలనుకున్నాం. కానీ ఈ విధంగా దౌర్జన్యాలకు ఈ విధంగా తావు చూస్తే మేము కూడా దౌర్జన్యం చేసే ముందు సిద్ధంగా ఉంటాం, దేనికైనా సిద్ధపడతాం. అయితే అన్న చెప్పండి, అయితే గత 5 రోజుల కిందట దాదాపు ఎమ్మెల్యేకి, మేయర్, కడప మేయర్కి మాటల యుద్ధమే చెత్త విషయంలో జరుగుతుందని కొంతమంది చెప్తున్నారు. అయితే ఈ విషయంలోనే మేయర్ కొన్ని వాహనాలు, చెత్త ఎత్తే వాహనాలను ఆఫ్ చేయండి, చెత్త ఎత్తదండి, చెత్త ఎత్తకన్నా ఇంటి చెత్త పన్ను వసూలు చేయండి అని చెప్పి కడప ఎమ్మెల్యే ఆరోపిస్తుంది. దీని మీద ఏమంటారు? కడప నగరంలో ఈయనకు చరిత్ర ఉందండి. సర్పంచ్ నుంచి, జెడ్పీ చైర్మన్ నుంచి, మేయర్ నుంచి 4 సార్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఇతను. ఊరికి ఆశామాసిగా ఈ రోజు గెలిచి ఎలక్షన్ గెలిచి మళ్ళా పోయే వ్యక్తి కాదు. చిన్నచౌకలో మగుటం లేని మహారాజుగా ఉంటాడు. ప్రజలకు, స్లమ్ ఏరియాలకు దగ్గరగా ఉండే నాయకుడు ఇతను. ఏ రోజు అటువంటి వ్యాఖ్యలు చేయడు, చేయబోడు కూడా. ఈ కార్యక్రమంలో, ప్లా ప్రోగ్రామ్ లో దాదాపు 90 ఆటోలు కడప నగరం ఉన్నాయి. 20 ఆటోలు వేరే సొసైటీ సంబంధించిన వాళ్ళయి, గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళయి. ఓకే ఓకే, మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే కడప మేయర్ ఇంటి దగ్గర అయితే వాతావరణం అయితే కూల్ గానే ఉన్నట్టయితే తెలుస్తుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇక్కడ చెత్త వేసేదానికి దాదాపు 100ల సంఖ్యలో కొంతమంది టీడీపీ నేతలు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు ఇక్కడికి చేరుకోవడంతో మేయర్ ఇంట్లో చెత్త వేసిన వైనం అయితే మనం చూడొచ్చు. ఏది ఏమైనా కూడా చెత్త పన్ను రద్దు చేసిన తర్వాత చెత్త పన్ను ఎలా వసూలు చేస్తారనే ఆరోపణలు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆరోపిస్తున్నారు. అయితే మరోవైపు చూస్తే వైసీపీ నేతలు అయితే కడప మేయర్ అయితే మీరు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి, కడపలో జరుగుతున్న